వెల్కమ్ టు వైఏ టీవీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ఇక డిటైల్స్ చూస్తే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ యోజన 15వ విడత నవంబర్ 15 2023న అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా బదిలీ చేయబడుతుంది. ఈ పంపిణీ దేశవ్యాప్తంగా దాదాపు 8 కోట్ల రైతులకు పైగా అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 15వ విడతను ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 15 2023న దేశంలోని అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు డీబీటీ ద్వారా బదిలీ చేస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ ఎక్స్ లో తన పోస్ట్ లో రాశారు. ఇక నాంపల్లి అగ్ని ప్రమాదంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని సీఎస్ కు గవర్నర్ తమిళిసై సూచించారు. ఈ ప్రమాద ఘటనకు గల కారణాలు తీసుకున్న చర్యలపై 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇక నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని మంత్రి కేటీఆర్ అన్నారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని అన్నారు. అస్వస్థతకు గురైన వారికి ఉస్మానియాలో మెరుగైన వైద్యం అందిస్తామని, అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తామని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు. అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని మంత్రులు కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక గడిచిన 9.5 సంవత్సరాల్లో నిరుద్యోగులను, ఉద్యోగులను, బడుగు బలహీన వర్గాలను కేసీఆర్ మోసం చేశారని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అన్ని వర్గాలను మోసం చేసి ఏ ఒక్క హామీ నిలబెట్టుకుని కేసీఆర్ కు ఎందుకు ఓటేయాలో చెప్పాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2023 నవంబర్ 13వ తేదీ సోమవారం బీజేపీ అభ్యర్థి కృష్ణ యాదవ్ తరపున అంబర్పేట ప్రేమ్ నగర్ లో కిషన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఇక సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి సందర్భంగా ప్రజలు బాణాసంచా కాల్చడం తెలిసింది. ఈ నేపథ్యంలో దీపావళి బాణాసంచా కారణంగా ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. 24 గంటల వ్యవధిలోనే కాలుష్యం 100% పైగా పెరిగినట్టు గుర్తించారు. నిన్న ఉదయం 7 గంటల నుండి ఇవాల్టి వరకు గాలి నాణ్యతలో తీవ్ర మార్పులు వచ్చినట్లు నిర్ధారణ అయింది. ఈ స్థాయిలో వాయు కాలుష్యం తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక అచ్చంపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై దాడి అంశం మీద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాత్మక ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సాధారణమే అన్నారు. రాజకీయ లబ్ది కోసం ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఇలాంటి కుట్రలు చూశామని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కోడి కత్తి, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కాలికి గాయం అయినటువంటి మనం ఇదివరకే చూశామన్నారు. అలాగే తెలంగాణలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై దాడి ఘటనలు కూడా కుట్రలో భాగమే అన్నారు. ఇక సీనియర్ నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు ముగిశాయి. చంద్రమోహన్ తీవ్ర అనారోగ్యం కారణంగా నవంబర్ 11న కన్నుమూశారు. అమెరికాలో ఉన్న పెద్ద కుమార్తె నిన్న రాత్రి హైదరాబాద్ కు చేరుకున్న నేపథ్యంలో నేడు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఉదయం హైదరాబాద్ ఫిలిం నగర్ లోని ఆయన నివాసం నుండి పంచగుట్ట శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర జరిగింది. అష్టనయాల మధ్య ఆయన అంత్యయాత్ర సంస్కారాలు ముగిశాయి. చంద్రమోహన్ సోదరుడు దుర్గప్రసాద్ అంతిమ సంస్కారాలు జరిపారు. చంద్రమోహన్ భౌతికాయానికి పలువురు సినీ ప్రముఖులు కడసారి నివాళులు అర్పించారు. ఇక భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ నుండి పాకిస్తాన్ నిష్క్రమించింది. కేవలం 4 విజయాలను మాత్రమే నమోదు చేసిన పాక్ లీగ్ స్టేజ్లోని ఇంటి ముఖం పట్టింది. అయితే భారత్లో తమకు అపూర్వ స్వాగతం లభించిందని, ఆతిథ్యం అద్భుతంగా ఉందని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం వ్యాఖ్యానించాడు. తొలిసారి ఇక్కడికి వచ్చినా త్వరగానే పరిస్థితులను అలవాటు చేసుకున్నామని తెలిపారు. భారత్ నుండి ఎంతో ప్రేమను పొందా, నేనే కాదు మా జట్టులోని ప్రతి ఒక్కరికి అభిమానుల నుండి మద్దతు లభించింది. టోర్నీని సరిగా ముగించలేకపోయాం. వ్యక్తిగతంగా నేను బ్యాటింగ్లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయినా అని బాబర్ వ్యాఖ్యానించాడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఏ టీవీ.